మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. నేను వెంకటపతి రాజు క్యాంప్లో కోచింగ్ తీసుకుంటున్నాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇక్కడ మేము డైలీ మార్నింగ్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు ఇక్కడ మంచి కోచర్స్ ఉన్నారు, వెంకటపతి రాజు సార్, డేవిడ్ సార్, అలాగే చేతన్ జోషి సార్, ఇంకా అనిరుద్ సార్ అని మాకు చాలా మంచి కోచర్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మా ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి. మా ఫీల్డింగ్ లెవెల్స్, యాటిట్యూడ్, మరి బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఇక్కడ మాకు ఇంప్రూవ్ అయినాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. ఈసారి లీగ్స్లో కూడా పర్ఫామ్ చేస్తున్నాం మేము. ఇక వరల్డ్ కప్ గురించి మాట్లాడితే ఈసారి ఎట్లయినా ఆబ్వియస్లీ ఇండియానే ఫేవరెట్స్. అయినప్పటికీ ఇండియాకు మంచి టఫ్ కాంపిటీషన్ ఉంది ఈసారి. అన్ని చాలా టీంలు ఈసారి ఫేవరెట్స్ వస్తున్నాయి. టీంలు సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఇట్లా మంచి మంచి టీంలు ఈసారి మాకు టఫ్ ఇవ్వబోతున్నాయి. ఇండియాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మా చాలా ప్లేయర్స్ ఈసారి ఫామ్లో ఉన్నారు. వచ్చి ఇండియాలో జరుగుతుంది కాబట్టి, ఇండియా కండిషన్స్ కాబట్టి అందరూ యువ ఆటగాళ్ళకి ఇక్కడ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి ఈసారి మంచి ఛాన్స్ దొరుకుతుంది. అందరికీ యువ ప్లేయర్లకి ఈసారి మంచి ఛాన్స్ ఉంది ఆడడానికి. సో ఇండియాకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మేమందరం అదే కోరుకుంటున్నాం, ఇండియా వరల్డ్ కప్ గెలవాలని. సో ఇండియా కీ ప్లేయర్స్ వచ్చి సచిన్, విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళే కీ ప్లేయర్స్ అవుతారు ఇండియాకి. ఇక బౌలింగ్లో ఎట్లాగో జహీర్ ఖాన్ ఉంటాడు, హర్భజన్ సింగ్. సో ఇండియాకు వీళ్ళే టాప్ 5 ప్లేయర్స్గా ఉంటారని అనుకుంటున్నా. ఇంకా వస్తే యువరాజ్ సింగ్, సెహ్వాగ్, వీళ్ళందరూ ఇండియాకి సపోర్ట్ ఉంటారు. అదర్ కంట్రీ ప్లేయర్స్ కూడా మంచి ఇంతకుముందు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది వాళ్ళు కూడా. వాట్సన్, ఇంకా వచ్చి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో చాలామంది ఉన్నారు, షాన్ మార్ష్, ఇంకా వస్తే కేవిన్ పీటర్సన్, మురళీధరన్, వీళ్ళందరూ మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు. మాకు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇండియాని గెలవాలని మేము కోరుకుంటున్నాము, ఎందుకంటే మా డ్రీమ్ అదే. ఎందుకంటే 1983 నుంచి ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఒక్కసారి 2003లో ఫైనల్లోకి వచ్చింది. అది మంచి ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇండియా ఫైనల్ ఓడిపోవాల్సి జరిగింది. కానీ లాస్ట్ 3 వరల్డ్ కప్స్ ఆస్ట్రేలియా గెలిచింది. ఈసారి ఆస్ట్రేలియా రాదనుకుంటున్నాము. ఈసారి ఎట్లాగైనా ఇండియా ఫైనల్కి వచ్చి కప్ కొట్టాలని కోరుకుంటున్నాను. నా అంచనా ప్రకారం ఈ బెస్ట్ బ్యాట్స్మెన్ వచ్చి విరాట్ కోహ్లీ, బెస్ట్ బౌలర్ లసిత్ మలింగా, బెస్ట్ కీపర్ MS ధోని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వస్తే షేన్ వాట్సన్. ఆల్ ది బెస్ట్ టు ఇండియా.